బయటిక ఏపీలో ప్రచారంతో దూసుకుపోతున్నారు సీఎం జగన్. ఉదయం రేపల్లె, మధ్యాహ్నం మాచర్ల, సాయంత్రం మచిలీపట్నంలో క్యాంపెయినింగ్ చేశారు. ఈ రోజు ప్రచార సమయంలో సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతలు తనపై కుట్రలు చేస్తున్నారన్నారు. ఎన్నికలు సజావుగా సాగుతాయన్న నమ్మకం తనకు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో తాను తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై కూడా వక్రభాష్యం చెప్తున్నారని, చంద్రబాబును కూటమిని ఓడించాలంటూ పిలుపునిచ్చారు వైసీపీ అధినేత జగన్. చంద్రబాబును మళ్ళీ నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వారి చేతికే, వారి ఖాతాల్లోకే నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. మన రాష్ట్రము పంట పొలం అనుకోండి, మన రాష్ట్రము పంట పొలం అనుకోండి, ఆ పొలాన్ని సాగు చేసే బాధ్యత మీరంతా 5 ఏళ్ల క్రితం జగన్ అనే ఓ రైతుకి ఇచ్చారనుకోండి, రాష్ట్రమనే ఈ పొలంలో ఈ గడగడా చెప్పిన ఈ స్కీములు, చేసిన మార్పులు, చేసిన సంస్కరణలు, తీసుకువచ్చిన విప్లవాలు, ఇవే విత్తనాలతో, వీటినే విత్తనాలుగా మన రాష్ట్రంలో ఇంటింట అభివృద్ధి, సంక్షేమం, సంతోషం, మంచి భవిష్యత్ అనే మొక్కల్ని, మంచి భవిష్యత్ అనే మొక్కల్ని నాటాడు మీ బిడ్డ. ఏ గ్రామానికి ఎవరు వెళ్ళినా కూడా గ్రామంలో అక్కడే కనిపిస్తుంది 600 రకాల సేవలు అందిస్తా ఉన్న ఓ గ్రామ సచివాలయం. అదే గ్రామ సచివాలయంలో 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు. ఆ సచివాలయం నుంచి 4 అడుగులు వేస్తే అదే గ్రామంలో అక్కడే ఓ ఆర్బీకే వ్యవస్థ కనిపిస్తుంది, రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ. మరో 4 అడుగులు అదే గ్రామంలో ముందుకు వెళితే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది, ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం అండగా ఉంది అని చెబుతూ. అదే గ్రామంలోనే మరో 4 అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా కనిపిస్తుంది, ప్రతి తల్లికి ప్రతి పిల్లాడికి వాళ్ళ మేనమామే ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పి తెలియజేస్తూ. గ్రామానికే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, అక్క చెల్లెమ్మల చేతిలో ఉన్న ఫోన్లోనే ఒక దిశ యాప్, ఇటువంటివి అనేకం ఇప్పుడు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న విప్లవాలు మీరింతకు ముందు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఇలాంటి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు. ఈరోజు ఒకసారి గమనిస్తే ఏ భూమి ఎక్కడ కొనాలన్నా కూడా, ఏ భూములు ఎక్కడ కొనాలన్నా కూడా ఆ భూములకు సంబంధించి ఏమేమో వివాదాలు మనకందరికీ కూడా కనిపిస్తూనే ఉంటాయి. భూములు కొనాలనంటే ఈరోజు భూములు అమ్మాలనే వాడికి, భూములు కొనుక్కునే వానికి కూడా ఈరోజు ఒక తెలియని భయం ఉంది. కాగితం మీద ఉన్న భూమి కంటే ఎక్కువ తక్కువగా ఉండటం, సబ్ డివిజన్ జరగకపోవడం, రికార్డులన్నీ అప్డేట్ కాకపోవడం, మ్యూటేషన్ జరగకపోవడం, ఇటువంటి అనేక భూ వివాదాలు పెరిగి అమ్ముకునే వారికి, కొనుక్కునే వారికి మనశ్శాంతి లేకుండా అధికారుల చుట్టూ, కోర్టుల చుట్టూ దశాబ్దాలుగా తిరుగుతూ వస్తూ ఉన్నారు. మీ బిడ్డ తీసుకొచ్చిన సంస్కరణ ఏమిటో తెలుసా? ఇటువంటి వివాదాలకు తావు ఉండకూడదు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ భూముల మీద సంపూర్ణ హక్కులు ఉండాలి, ఆ హక్కులకు గ్యారంటీ ఇస్తూ గవర్నమెంట్ వాళ్ళకు తోడుగా ఉండేట్టుగా చేయడమే ఈ భూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు అర్థం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పయ్యావుల కేశవ్ ఎంతగా పొగిడాడో ఒక్కసారి అసెంబ్లీ రికార్డులను చూసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అనంటే
ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన, ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతూ ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు. ఇన్ని కుట్రలు వండుతూ ఉన్నారు. కేవలం ఎందుకు? కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు. గమనించమని అడుగుతా ఉన్నా.